యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేష్ కన్సల్ట్ 9676502888. నమస్తే అండి, నేను రమాదేవి, అబాకస్ ట్రైనర్ని. మనము లాస్ట్ ఎపిసోడ్స్లో విజువలైజేషన్ నేర్చుకున్నాము, కొన్ని ఫ్రెండ్స్ నేర్చుకుని స్మాల్ ఫ్రెండ్స్ ఫార్ములాస్ తోటి కొన్ని సమ్స్ చేశాము. ప్లస్ ఫార్ములాస్తో కొన్ని సమ్స్ చేశాము, మైనస్ ఫార్ములాస్తో కొన్ని సమ్స్ చేశాము. ఇప్పుడు రెండు కంబైన్డ్గా వస్తే ఎట్లా చేయాలి అనేది కొన్ని సమ్స్ ఎగ్జాంపుల్స్ తోటి మనము ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, నేను కొన్ని సమ్స్ ఇస్తున్నాను బోర్డ్ మీద, ప్లస్ అండ్ మైనస్. ఓకే, ఈ సమ్స్ మనము రెండు మిక్స్ అయ్యి వచ్చాయి మనకి. ఇవి ఎలా చేయాలి అన్నది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏముంది, 5 + 1 + 2 + 1. ఏముంది ఆన్సర్? ఎంత వచ్చింది? 9 వచ్చింది. మీ అబాకస్ చూస్తే ఆన్సర్ తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, నెక్స్ట్ సమ్ ఏముంది? 2 + 1 + 1 + 2 వచ్చింది. ఇక్కడ బీట్స్ లేవు, అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి? టు యాడ్ 2 బీట్స్ ప్లస్ ఫార్ములా యూజ్ చేయాలి. +2 = +5 - 3. ఆన్సర్ ఈజ్ 6. నెక్స్ట్ 3 + 3 + 3 అంటే బీట్స్ లేవు, అప్పుడు ఏం చేయాలి? +3 కి ఏం ఫార్ములా యూజ్ చేయాలి? ప్లస్ ఫార్ములా యూజ్ చేయాలి. +3 = +5 - 2. మళ్ళీ యాడ్ 3 మోర్ బీట్స్, +3. నెక్స్ట్ ఏముంది? -2 ఉంటే బీట్స్ ఉన్నాయా? ఎస్, బీట్స్ ఉన్నాయి కాబట్టి కెన్ టేక్ అవుట్ డైరెక్ట్లీ. నేను లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పాను, ఎప్పుడైతే బీట్స్ లేవో అప్పుడే మనము ఫార్ములాస్కి వెళ్ళాలి. సో ఆన్సర్ ఎంత ఉంది? 5, 6, 7. 7 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 5 - 4 అన్నారు. -4 అప్పుడు ప్లస్ ఫార్ములా యూజ్ చేయాలా, మైనస్ ఫార్ములా యూజ్ చేయాలా? మైనస్ ఫార్ములా యూజ్ చేయాలి. మైనస్ ఫార్ములా అంటే -4 = +1 - 5. నెక్స్ట్ ఏముంది? టు యాడ్ 1 మోర్ బీడ్, బీడ్ ఉంది కాబట్టి వీ కెన్ యాడ్ డైరెక్ట్లీ. +2 మోర్ బీడ్స్. ఆన్సర్ ఈజ్ 4. చూసారా, 5 - 4 + 1 + 2. దీన్ని మనం ప్రాక్టికల్గా చేయాలంటే ఫింగర్స్ తోటి క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చేయాలి. ఇక్కడ మనము ఫ్రెండ్స్ యూస్ చేసుకుంటున్నాము, ఫార్ములా యూస్ చేసుకున్నాము, సింపుల్గా చేస్తున్నాము, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 4 + 3 ఉంది. +3 అంటే ఇక్కడ బీట్స్ లేవు, అప్పుడు ప్లస్ ఫార్ములా యూస్ చేయాలి. యూ నో ది ప్లస్ ఫార్ములా ఫర్ +3 = +5 - 2. ఇక్కడ మళ్ళీ ఏముంది? -2. ఇప్పుడు మళ్ళీ -2 వచ్చింది. -2 అంటే ఏం చేయాలి? ప్లస్ ఫార్ములా యూస్ చేయాలా, మైనస్ ఫార్ములా యూస్ చేయాలా? ఇక్కడ -2 ఉంది కాబట్టి వీ హ్యావ్ టు యూస్ -2 ఫార్ములా. -2 ఫార్ములా మీకు గుర్తుండి ఉంటుంది. ఏంటది? -2 = +3 - 5. ఆన్సర్ వచ్చింది, ఎంత వచ్చింది? కెన్ కౌంట్ ది బీట్స్, 1, 2, 3 ఇస్ ద ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా చేస్తున్నారో. నెక్స్ట్ ప్లస్లు ఇచ్చినా మైనస్లు ఇచ్చినా అంతే ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ 2 + 2 + 2 + 2 = +5 - 3. మీకు వచ్చేసింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అవసరం లేదు. +2 మోర్ బీట్స్. ఆన్సర్ ఈజ్ 8. చూసారా ఎంత సింపుల్గా, ఎంత పెద్ద సమ్ ఇచ్చినా కూడా ఫార్ములాస్ బేస్ చేసుకుని వితౌట్ ఫార్ములాస్తో కూడా చాలా ఈజీగా, అంటే 10 మినిట్స్ ఇస్తే మీరు 20-30 సమ్స్ చేయగలుగుతారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను కొన్ని సమ్స్ ఏం చేస్తానంటే రెండింటిని బేస్ చేసుకుని 2-3 సమ్స్ ఇస్తాను. మీరు ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ రెండు సమ్స్ మీరు ఫార్ములాస్ బేస్ చేసుకుని ఉన్నాయి, వీటికి ట్రై చేసి ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో పెట్టాలి.
ఇంకా మనము ఇప్పుడు ప్రస్తుతం మనము లాస్ట్ ఎపిసోడ్లో విజువల్ చేయడం ఎట్లాగో నేర్చుకున్నాము. మీరు విజువలైజేషన్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అన్నది మీరు ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. రాకపోతే నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నా ఫోన్ నంబర్కి కాల్ చేయండి. మీకు మీ చిన్న పిల్లలు మా దగ్గరికి వచ్చిన కెమెరామెన్ ఏమన్నారంటే మా పాపకి కౌంట్ చేయాలంటే 5+3 చెప్పాను అనుకోండి 5 in mind, 3 in hand అని ఇట్లా కౌంట్ చేస్తుందండి. మా పాపతో చాలా కష్టంగా ఉంది అంటే చూడండి ఇప్పుడు మీకే అర్థమవుతుంది కదా అన్నాను. నేను చెప్పడమే కాదండి, మా దగ్గర ఉన్న చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు ఎట్లా అబాకస్ యూస్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారో మీకు చూపించాలని ఉంది. నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూపిస్తాను కూడా వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు. మీకు కూడా ఐడియా వస్తుంది, మీకు కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.